హలో గాయస్ వెల్కమ్ టు లక్ష్మీ ఎంకే యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబర్ చేయలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. నేను ఈరోజు మీకు మష్రూమ్ ఫ్రై ఎలా చేస్తారు, సింపుల్గా ఎలా చేస్తారని చూపిస్తున్నానండి. ముందుగా నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తుండా. నేను దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇది మనకి చపాతీకి కానీ చపాతీకి దోశకి అన్నీ దానికి బాగుంటుందండి. పిల్లలకైతే ఇలా చేసి అన్నీ చాలా బాగా నచ్చుతుంది. సింపుల్గా ఇంట్లో ఉండే సామాన్తోనే చేసేయచ్చండి. ఇది ఆయిల్ అయితే వేలు ఎక్కిందండి. దీంట్లో నేను కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తుందా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుంటే పొడుగ్గా కట్ చేసుకోమని ఆయిల్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. నేనైతే 2 ఆనియన్స్ వేసాను, మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తుందా, 2 చిల్లీస్ వేస్తున్నాండి, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తుందా. ఇది బాగా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకునేయండి. ఆనియన్ ఫ్రై అయ్యేదానికి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తుందా. దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకుని వద్దాము. ఆనియన్స్ కొద్దిగా వేగాలండి. ఇప్పుడు నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. జింజర్ కర్రీ పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన. ఇది బాగా పచ్చివాసన లాగా వేసుకోవాలండి. మంచిగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన అయితే బాగా వెళ్ళాలండి, అలా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 200 గ్రామ్స్ ఏదైతే మష్రూమ్ తీసుకున్నామండి, అది బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని కోసుకున్నా. దీన్ని అయితే యాడ్ చేసేస్తుందా మష్రూమ్ కూడా ఇలా మంచిగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్రై చేసుకున్నాము. సింపుల్ రెసిపీ అండి ఇది, చాలా త్వరగా అయ్యే రెసిపీ, చాలా మంచిగా చేసుకోవచ్చు అండి. నేనైతే 2 మెంబర్స్ చేస్తున్నా, మీ ఇంట్లో ఎన్ని మంది ఉన్నారో అంత క్వాంటిటీ పెట్టి మొత్తం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా వేగాలండి. ఇప్పుడు నేను దీని మీద కొద్దిగా మూత పెడతానండి, 1-5 మినిట్స్ ఆ ఆయిల్తోనే వేగాలి. సిమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే. ఇప్పుడు చూద్దామండి ఎలా వేగిందని. చూడండి దీంట్లో మనం వాటర్ యాడ్ చేయలేదు, అలాగే ఆయిల్తోనే ఎలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా మిర్చి పౌడర్ యాడ్ చేస్తా. మనం పచ్చిమిర్చి వేసాం కదండి, చూసుకొని మిరపొడి వేసుకోండి, లేకపోతే కారం ఎక్కువ అయిపోతుంది. దీంట్లోనే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తుందా. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేద్దామండి. చూడండి కలర్ అయితే ఎలా కనిపిస్తుంది, ఎంత మంచిగా కనిపిస్తోంది. దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తానండి. మష్రూమ్ అయితే త్వరగా ఉడికిపోతుందండి, మనం ఇది వేగాలని అంత కాసుకోకూడదు. ఇదైతే సాఫ్ట్గా ఉంటుందండి, త్వరగా అయితే ఉడికిపోతుంది ఇది మష్రూమ్. ఇప్పుడు మష్రూమ్ అయితే నా మష్రూమ్ ఫ్రై అయితే ఉంది, అది అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేద్దామండి. ఉప్పు కారం చూసుకొని వేసుకోండి, నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది. నేను మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నా. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవద్దో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లక్ష్మీ ఎంకే యూట్యూబ్ ఛానల్ గైస్.